అదే విధంగా అక్కడ ఉన్నటువంటి నాయకత్వం ఉందా అనేది ప్రజలు ఆలోచించాలా గమనించమని నేను ఈ సందర్భంగా కూడా కోరుకుంటున్నాను. చాలా మంది చరిత్రలో కాలగర్భాన ఇటువంటి వాళ్ళందరూ కూడా కలిసిపోయినటువంటి చరిత్ర ఉంది. హిట్లర్ లాంటి మహానీయంతలే కాలగర్భంలో కలిసిపోయారు. ఈరోజు ఏదో అధికారం ఉందని, అధికారం అనేది శాశ్వతం కాదు ఎవరికి, అధికారం ఈరోజు ఉంటుంది రేపు పోతుంది. అధికారం శాశ్వతం అనుకొని ఈ రకమైనటువంటి ధోరణితో వెళ్తే ఖచ్చితంగా దాని ఫలితం అనుభవించక తప్పదని చెప్పి నేను ఈ సందర్భంగా వాళ్ళని హెచ్చరిస్తా ఉన్నాను. అందుకే నిన్ననే మేము ఈ కార్యక్రమం ఏదైతే నిన్న మా పార్టీ నాయకులు వెళ్ళారో అక్కడ శాంతి భద్రతలు కాపాడవలసినటువంటి బాధ్యత పోలీస్ యంత్రాంగం పైన ఉండింది. పోలీస్ యంత్రాంగం పూర్తిగా కూడా విఫలమైంది. ప్రజా స్వేచ్ఛను కాపాడటానికి మాకున్నటువంటి హక్కులను కాపాడుకోవడానికి పోలీసు వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యం అయిపోయిందని చెప్పి చెప్పక తప్పదు. ఎందుకంటే ఈరోజు అధికార పార్టీకి పూర్తిగా కూడా భయపడి చేతగాక అక్కడ ఉన్నటువంటి సబ్ ఇన్స్పెక్టర్ను కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు దాడి చేస్తూ ఉంటే ఈరోజు అసలు ఆ పోలీస్ వ్యవస్థ ఎక్కడికి వెళ్తుందో నాకైతే అర్థం కావడం. ప్రజల మాన ప్రాణ రక్షణ కోసం, ప్రజలకు సర్వీస్ చేయడం కోసం ఉండేటువంటి వ్యవస్థ, ప్రజలకు ఆ వ్యవస్థ పైన ఉండేటువంటి నమ్మకాన్ని ఈరోజు ఆ వ్యవస్థ పోగొట్టుకునేటువంటి పరిస్థితి ఈరోజు వస్తూ ఉంది. అందుకే నిన్న మళ్ళీ కూడా చలో తంబలపల్లి కార్యక్రమాన్ని కూడా మేము ఇచ్చాం, పిలుపునిచ్చాం. దాన్ని కూడా ఈరోజు పోలీసు అడ్డుకోవడం అనేది నిజంగా కూడా బాధాకరం, కరెక్ట్ కాదని చెప్పి నేను సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. మేము శాంతియుతంగా స్వేచ్ఛగా వెళ్ళడానికి ఈరోజు మమ్మల్ని అందరినీ కూడా చిత్తూరు జిల్లాలో ఉండేటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులందరినీ కూడా హౌస్ అరెస్ట్ చేయడం అనేది నిజంగా కూడా కరెక్ట్ కాదు. ఇటువంటివి ఖండించాలా, ఆ వ్యవస్థ ఇటువంటి వాటిని కాపాడాల్సినటువంటి బాధ్యత ఈరోజు ఆ వ్యవస్థ పైన ఉంది. అది లేకుండా చేయడం అనేది కరెక్ట్ కాదని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. ఈరోజు వారికి కూడా ఏదో నార్త్ కొరియాలో కిమ్ లాగా నేను ఈరోజు నా వ్యవస్థను నేను ఇక్కడ నేనేం చెప్తే అదే చట్టం, రాజ్యాంగంలో ఉండేటువంటి చట్టాలు కాదు. రాజ్యాంగంలో చట్టం ఏం చెప్పింది, ఎక్కడైనా దాడులు జరిగితే ఆ దాడి చేసిన వాడిని అరెస్ట్ చేస్తారు. ఇక్కడ కొత్త రాజ్యాంగం, రాజారెడ్డి గారు రాజ్యాంగం రచించారు ఈ రాష్ట్రంలో. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత కొత్తగా రాజ్యాంగం, రాజారెడ్డి గారు రాజ్యాంగం తీసుకొచ్చారు, రాజారెడ్డి గారి చట్టం తీసుకొచ్చారు. వాళ్ళు దాడులు చేసిన వాళ్ళ పైన కాదు, దాడులు ఎవరైతే దాడికి పాల్పడ్డ అనుభవించారో, ఇబ్బంది పడ్డారో, ఎవరికైతే ఈరోజు బాధపడ్డారో వాళ్ళపైన కేసులు పెట్టేటువంటి పరిస్థితి ఈరోజు కనపడతా ఉంది. ఆ రకమైనటువంటి వ్యవస్థ ఈరోజు పోతూ ఉంటే ప్రజలు కూడా మేల్కోవాలా. ఖచ్చితంగా కూడా అధికార యంత్రాంగం, ముఖ్యంగా కూడా పోలీస్ యంత్రాంగం నీతిగా నిజాయితీగా వారి విధులు వాళ్ళు నిర్వహించాలని చెప్పి నేను ఈ సందర్భంగా వాళ్ళకు కూడా తెలియజేసుకుంటున్నా. ఇటువంటివన్నీ కూడా రేపు రాబోయే కాలంలో, ఈరోజు తెలుగుదేశం పార్టీ చేత కాకుండా లేదు, తెలుగుదేశం పార్టీకి నాయకత్వం లేక కాదు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు లేక కాదు, ఈరోజు భారతదేశంలో ఒక క్రమశిక్షణ కలిగినటువంటి కార్యకర్తలు ఉండేటువంటి పార్టీ ఏదైనా ఉందంటే తెలుగుదేశం పార్టీ ఒక్కటే భారతదేశంలో. ఆ రోజు గిరిజన నందమూరి తారక రామారావు గారు మా యొక్క కార్యకర్తలకు అందరికీ కూడా ఆయన ఇచ్చినటువంటిది, మాకు ఆ క్రమశిక్షణ ఇచ్చాడు. ఆ క్రమశిక్షణతోనే మేము ఈరోజు మెలుపుతూ ఉన్నాం, నీతిగా నిజాయితీగానే కూడా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. ఈరోజు అటువంటి క్రమశిక్షణ కలిగినటువంటి కార్యకర్తలు ఉండే చోట మీ దౌర్జన్యాలకు భయపడి ఊరు ఎనుకుపోయేటువంటి పరిస్థితి లేదు. ఖచ్చితంగా మేమనుకుంటే ఎవరు కూడా మమ్మల్ని అడ్డుకోవడానికి చేయలేరు, ఖచ్చితంగా ఎవరు అడ్డుకునేటువంటి పరిస్థితి రాదు. రేపు మళ్ళీ కూడా తంబలపల్లిలో మేము ఈరోజు చెప్తా ఉన్నాం, ఖచ్చితంగా కూడా మేమందరం మళ్ళీ తంబలపల్లికి పోతాం, అక్కడ తంబలపల్లిలో అన్ని కార్యక్రమాలు చేస్తాం. మళ్ళీ రేపు జరగబోయేటువంటి ఎన్నికల్లో తంబలపల్లిలో తెలుగుదేశం పార్టీ రెపరెపలాడే విధంగా కూడా మేము కార్యకారాచరణ రూపొందించుకొని ముందుకు వెళ్ళేటువంటి సమయం దగ్గరలోనే ఉందని చెప్పి సందర్భంగా కూడా తెలియజేస్తున్నాను. అదేవిధంగా అదే